Hello guys, na peru Vinesh and welcome to my channel MV Engineer. Ee roju manam water yokka gnapak shakti gurinchi maatladukundam. Sadharanamga manam church lo gaani temples lo gaani masjid lo gaani chusinattaithe water ni meeda chalukodam gaani taagutu untaru. Avi sadharanamainavi kaavu. Vaatini meeda chalukone mundu gaani taage mundu gaani just prayer cheyadam gaani lekunte emanna మంత్రించి వేయడం కానీ చేస్తూ ఉంటారన్నమాట. అయితే అలా ప్రార్థన చేయడం వల్ల కానీ మంత్రించి చెప్పడం వల్ల కానీ నీటి యొక్క స్ట్రక్చర్ ఏమైనా మారుతుందా, లేకుంటే ఏమైనా ప్యూరిఫై అవుతుందా, అసలు దాని వెనకాల ఏమైనా సైన్స్ ఉందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే అన్నిటికంటే ముందు మీకు వాటర్ యొక్క మెమరీ గురించి తెలియాలి. ఈ వీడియో నేను ప్రిపేర్ చేసే ముందు నా ఫ్రెండ్ కూడా ఒకటి నా దగ్గరికి వచ్చి, మావా నెక్స్ట్ వీడియో ఏంది మావా అని అన్నాడు. వాటర్ యొక్క మెమరీ గురించి రా అన్న. అయితే వాడేమో, ఊరి నీకేమైనా బుర్ర ఉందారా మావా, వాటర్కి ఏమైనా బ్రెయిన్ ఉంటుంది అనుకుంటున్నావా, దానికి జ్ఞాపక శక్తి ఉండడానికి అని అని అన్నాడు. అయితే నేను వాడితో ఇలా చెప్పాను అనమాట, మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంది మావా, ఆర్గన్స్. ఆ ఆర్గన్స్ అంటే అవయవాలు ఇప్పుడు దేని ద్వారా తయారయ్యాయి అంటే టిష్యూస్ యొక్క కలయిక వల్ల. మరి టిష్యూస్ ఎట్లా తయారయ్యాయి అంటే సెల్స్ యొక్క కాంబినేషన్ వల్ల. మరి సెల్స్లో న్యూక్లియస్లో డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది. అది తెలుసా మావా అంటే అదెందుకు తెలియదురా అని అన్నాడు. అయితే ఆ డిఎన్ఏ అనేది ఒక సపరేట్ జెనెటికల్గా ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది తెలుసా మావా అంటే ఆ దాన్నే కదా మావా జీన్స్ అంటాం, అదెందుకు తెలియదురా అని అన్నాడు. అయితే ఆ డిఎన్ఏ అనేది మన తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించబడింది అనమాట. మరి ఆ డిఎన్ఏకి ఏమన్నా బ్రెయిన్ ఉందా మావా ఈ జెనెటిక్స్ అన్నింటిని స్టోర్ చేసుకోవడానికి అని అని అడిగా. అయితే మనోడు ఒక స్మైల్ ఇచ్చుకొని, నిజమే మావు వాటర్కి మెమరీ ఉండే ఉంటుంది అని అని అన్నాడు. అయితే ఇదే విషయం పైన డాక్టర్ మసారు ఒమిటో అనే ఒక సూడో సైంటిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ జపాన్, ఇతనేం కనుక్కున్నాడంటే వాటర్కి మెమరీ ఉంటుందని. వాటర్కి మెమరీ ఉంటుంది అననే కాకుండా వాటర్ అనేది మన యొక్క టచ్ ద్వారా, ఎమోషన్స్ ద్వారా, సౌండ్ ద్వారా, మన యొక్క వే ఆఫ్ సీయింగ్ అంటే మనం ఎలా చూస్తున్నామో దానిని బట్టి అది ఒక స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటుందంట. సో అయితే తను ఈ విషయాన్ని నిరూపించడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడనమాట, దీన్ని సైంటిఫిక్ వేలో నిరూపించడానికి. అయితే మనం మెయిన్ విషయానికి వస్తే, టెంపుల్స్లో కానీ చర్చెస్లో కానీ మసీదులో కానీ చల్లబడే వాటర్ కానీ తాగే వాటర్ కానీ డైరెక్ట్గా బోరింగ్ నుంచి తెచ్చినవి కాదు, అవి తీసుకో ఎక్కడి నుంచో తెచ్చిన తర్వాత అవి ప్రార్థన చేయబడటం కానీ లేకుంటే మన డైటీస్ ఆర్ విగ్రహాల మీద పోసి పట్టినవి కానీ అవి ఉంటాయి అన్నమాట. అయితే ఆ వాటర్ అనేవి డాక్టర్ మసారు ఒమెటో చెప్పిన ప్రకారంగా అవి ప్రేయర్ చేయబడినప్పుడు కానీ సౌండ్ వల్ల వాటి స్ట్రక్చర్ మార్చుకొని అవి కొద్దిగా ఎనర్జైజ్ అవుతాయి అన్నమాట. అయితే వాటర్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవడం వల్ల అది ప్యూరిఫై అవుతుందా అంటే, ఆ స్ట్రక్చర్ చేంజ్ అయిన స్ట్రక్చర్ అనేది మనం ఇచ్చే వాయిస్ని బట్టి సౌండ్ని బట్టి ఉంటుంది అన్నమాట. డాక్టర్ మసారు ఒమెటో అనేది ఇదే కనుగొన్నాడు అనమాట. మీరు గూగుల్లో చూసుకోవచ్చు, ద స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సౌండ్ అని మీరు టైప్ చేస్తే మనకి ఈ కైండ్స్ ఆఫ్ వస్తాయి అన్నమాట. అయితే మనం చూపించే మన ఎమోషన్ని బట్టి, మనం ఇచ్చే సౌండ్ని బట్టి దాని స్ట్రక్చర్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది మీరు గూగుల్లో చూసుకోవచ్చు, అతను గురించి చాలా ఉన్నాయి ఆర్టికల్స్ కూడా. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న రైస్ అయిద్ది అనమాట, అదేంటంటే సరే ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయింది అనుకుందాం, అది ఒక ప్యూరిఫై అయింది అనుకుందాం, అది మన మీద చల్లుకోవడం వల్ల యూస్ అయింది అయ్యా అని అంటే, ఆ వాటర్ చల్లుకున్నప్పుడు ఇక్కడ రెండు ప్రాసెస్లు జరుగుతాయి అనమాట. ఫస్ట్ది వచ్చేసి, అయితే మనందరికీ తెలుసు మన బాడీ అనేది అప్రాక్సిమేట్లీ 60% వాటర్తో తయారైందని. సో దట్ చేంజెస్ అవర్ స్ట్రక్చర్ అండ్ ఎనర్జైజ్ అవర్ బాడీ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ప్లాసిబో ఎఫెక్ట్ అనేది అక్కడ అప్లై అవుతుంది అనమాట. అదే ఏంటి ప్లాసిబో ఎఫెక్ట్ అంటే, మన యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి, మీరు ఒకసారి సెర్చ్ చేయండి, మంచి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి బాగున్నాయి. బట్ బ్రీఫ్గా చెప్పాలంటే మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది అని దాని అర్థం అన్నమాట. అయితే ఇది కూడా ఏదో మూఢనమ్మకం అనుకోబోకండి, ఇది కూడా మన సైకలాజికల్గా
అండ్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది అనమాట. ఒక్కసారి మీరు సర్చ్ చేస్తే దెన్ యూ విల్ కమ్ టు నో ఇట్. అయితే ఆ చల్లబడిన ప్రేయర్డ్ వాటర్ అనేది మనల్ని ప్యూరిఫై చేస్తుందని, లేకుంటే మనల్ని పరిశుద్ధంగా చేస్తుందని మనం ఒక బిలీఫ్ పెట్టుకుంటాం అన్నమాట. అయితే ఆ నమ్మకమే సత్యమవుతుంది, నిజమవుతుంది. ఇది మీరు ప్లాసిబో ఎఫెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. అయితే పూర్వం మన భారతదేశం యొక్క ఋషులు లేదా మునులు ఎవరినైనా శపించే ముందు చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని మనసులో ఒక ద్వేషభావాన్ని కలిగించుకొని లేదా ఏదో ఒక మంత్రం చెప్పి అవతల మనిషి మీద విసిరినప్పుడు ఆ శాపం అనేది తగిలేదు అని అంటారు. ఇది మీరు సినిమాలలో కూడా చూసే ఉంటారు, పాత సినిమాలలో. సో దీని వెనకాల ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఉందంటే అది ఇదే అయి ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలోని పూర్వగ్రంథాలలో ఇలాంటి చాలా విషయాలు సైన్స్కి రిలేటెడ్ అయి ఉన్నాయన్నమాట. కానీ కొన్ని మాత్రమే అవి సైంటిఫిక్గా నిరూపించబడినవి అన్నమాట. మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలలో చాలా సైన్స్ ఉంటుంది. ఇలా మనం చూస్తున్న వాటి వెనుక, చేస్తున్న వాటి వెనుక ఏమైనా సైన్స్ ఉంటే వాటిని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.